ప్రిలారా, ఆమోస్ గ్రంథం 8వ అధ్యాయం 12వ వచనం. ఆమోస్ గ్రంథం 8వ అధ్యాయం 12వ వచనం. కాబట్టి జనులు యెహోవా మాట వెదుకుటకై, జనులు దేవుని మాటలు వెదుకుటకై ఈ సముద్రము నుండి ఆ సముద్రము వరకు ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కు వరకు సంచరించుదురు గాని అది వారికి దొరకదు. వాక్యం అనేది వాళ్ళకు దొరకదు. నెరవేరిందండి. ఇప్పుడో ప్రవక్త అయిన ఆమోసు యేసుక్రీస్తు రాకముందు కొన్ని వందల సంవత్సరాల క్రితం ఆయన చేత దేవుడు పలికించిన మాట వాక్యం దొరకదు. దేవుని పిల్లలారా, వాక్యం అంటే ఎంత ఆశ! ఈరోజు మనం చూపిస్తున్నాం దేవుని సన్నిధి అంటే ఎంత ఉత్సాహం. కూర్చోలేకపోయాం ఇంటి దగ్గర, ఉండలేకపోయాం, వాక్యం కావాలి. రోడ్డు మీదకి వెళ్ళకూడదు, ఆలయానికి వెళ్ళకూడదు. రోడ్డు మీదకి వెళ్ళి ఎవరికైనా వాక్యం చెప్తే వాళ్ళు అడ్డుకుంటున్నారు. ఇవ్వండి మన మానసిక పరిస్థితులు. ఈ కాలానికి వ్రాయబడిన మాటలండి మన దేశానికి. ఈ కాలానికి మనం అన్వయించుకుందాం ఈ మాటలు. ఆమోసు గ్రంథంలోని మాటలు ఏమని? జనులు యెహోవా మాట వెదకుటకై ఈ సముద్రము నుండి ఆ సముద్రము వరకు ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కు వరకు సంచరించుదురు గాని అది వారికి దొరకదు. చాలా సమస్య కదండి. ఇప్పుడు దొరికింది, మళ్ళా ఇది ఎప్పుడు ఆగిపోద్ది, ఎప్పుడు మళ్ళా మూత వేస్తారో తెలియదు. ఇలాంటి ప్రాణాంతకమైన వ్యాధి అనగా దేవుని కోపం. ఇది దేవుని వల్ల కలిగింది. దేవుడు కన్నెర్ర చేస్తే ప్రపంచమంతా వణికిపోవాలి. ఆయన కళ్ళు ఎందుకు ఎర్రపరుచుకున్నాడు ఆయన అని చాలా బాధపడుతున్నాడు మన గురించి. మరందరి గురించి దేవుడు బాధపడుతున్నాడు, ప్రతి ఒక్కరి గురించి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 38. నా ఎదుట నీతిమంతుడైన వాడు, నన్ను నమ్ముకున్నవాడు. నీతిమంతుడు అంటే అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడను. దేవుని ఎదుట నీతివంతుడు ఎవడు అంటే దేవుని నమ్మిన వాడు అని అర్థం. దేవుని ఎదుట నీతివంతుడు ఎవరు? దేవుని నమ్మినవారు. నన్ను నమ్మినవారు విశ్వాసమూలముగా జీవించును గాని నన్ను నమ్ముకున్న తర్వాత మధ్యలో ఎక్కడైనా నన్ను ప్రక్కకు పెడితే అతని ఎందున ఆత్మకు సంతోషముండదు. దేవుని మనస్సుకు ఆనందాన్ని ఆపేవాళ్ళు ఎవరంటే దేవుని పిల్లలేనట. అంటే ప్రకృతి మీద ఆయనకు ఆనందం లేదంటే ప్రకృతి మీద సంతోషించవలసింది మనిషి. మనం గాలిని చూసి, సూర్యుని చూసి, చంద్రుని చూసి, మొక్కలను చూసి, పొలాలు చూసి, కొండలు చూసి, జలపాతాలు చూసి, సముద్రాలను చూసి చూసి సంతోషపడేవాళ్ళం మనం. ప్రకృతిలో ఆనందించేవాళ్ళం మనం. ప్రకృతి వలన ఆనందపడేవాళ్ళం మనం. దేవుడు నీలో ఉన్న అతని ఆత్మ నువ్వు వెనక తీసి వేరైపోయి దేవునికి దూరం అయిపోతుంటే అతని ఆత్మకు సంతోషం ఉండదట. మీలో ఉన్న దేవుని ఆత్మకు సంతోషం ఉండదు. ఒక భార్య
ఏదో ఆలోచిస్తుంటే బెంగగా ఉంటే ఏంటి అలా ఉన్నావు ఏం జరిగింది అని భర్త ప్రశ్నిస్తాడు. ఒక భర్త ఏం కాకుండా నిమ్మళంగా కూర్చొని అలా మంచంపై చేరబడి ఆలోచనలో పడితే ఏంటండి ఆలోచిస్తున్నారు అని భార్య అడుగుతుంది. ఏమండి భార్యను భర్త అడుగుతాడు, భర్త భార్యను అడుగుతుంది, పిల్లలు తల్లిదండ్రులను అడుగుతారు, తల్లిదండ్రులు పిల్లలను అడుగుతారు, దేవుణ్ణి ఎవరండి అడుగుతారు చెప్పండి. మన ఎందున్న అతని ఆత్మకు సంతోషం లేదట, మరి అతను ఎలా ఉంటాడు? ప్రతిదినము కోపపడు దేవుడు అని చదువుకున్నాంగా. ఎప్పుడైనా ఇంటి యజమాని కోపంగా ఉంటే ఈవేళ మా ఆయన బాగాలేడండి కోపంగా ఉన్నాడు దయచేసి ఎవరే వెనకండి అంటది భార్య. పిల్లలు ఈవేళ ఎందుకో డాడీ చాలా కోపంగా ఉన్నారు ఇవేం మాట్లాడకూడదు మనం. ఒక యజమాని కోపపడితే ప్రజలు పనివాళ్ళు సేవకులు భయపడుతున్నారు అతని మనసు తెలుసుకోవటానికి. ఒక కుటుంబ యజమాని కోపంలో ఉంటే తెలుసుకుంటున్నారు సేవకులు, కుటుంబంలో ఉన్న పిల్లలు ఎందుకు ఈవేళ చాలా కోపంగా ఉన్నారు. ఏమండి ఇన్ని లోకాలను కలిగించిన దేవుడు ఇన్ని లోకాల మీద కూర్చున్న తండ్రి ఆయన మనస్సుకి సంతోషం ఉండదా? చదవండి. నా ఎదుట నీతివంతుడైన వాడు విశ్వాసమూలంగా జీవిస్తాడు, కానీ అతడు వెనుక తీసిన ఎడల అతని యందున ఆత్మకు సంతోషం ఉండదు. కీర్తన 147వ అధ్యాయం 11వ వచనం. కీర్తన 147:11 వచనం. తన యందు భయభక్తులు గలవారి యందు, తన యందు భయభక్తులు గలవారి యందు, తన కృప కొరకు కనిపెట్టు వారి యందు, తన కృప కొరకు దేవుని కృప కొరకు కనిపెట్టు వారు వారి యందు, వారి యందు యెహోవా ఆనందించు వాడై, యెహోవా ఆనందించు వాడై ఉన్నాడు. అంటే మనం ఏం చేయాలన్నమాట, ఆయన ఆనందించాలంటే ఆయన కోపపడకుండా ఆనందించాలి, మనల్ని బట్టి ఆనందించాలి. కుమారుడు చదువు పూర్తి చేసుకొని ఫస్ట్ క్లాస్లో వచ్చాడు అనుకోండి, అతను సంతోషిస్తాడు, కన్నవాళ్ళు సంతోషిస్తారు. మరి ఇప్పుడు మనం దేవుడు సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి? ఎవరైతే దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటారో ఆయన సహాయం, ఆయన దయ కొరకు ఎవరు కనిపెడుతుంటారో వారి యందు వాళ్ళని బట్టి దేవుడు ఆనందిస్తాడు అని ఉంది. ఆయన కోసం కనిపెడుతున్నావా? ఆయన పనులు చేయటానికి కనిపెడుతున్నావా? ఆయన ఇష్టాన్ని నెరవేర్చడానికి కనిపెడుతున్నావా? ఆయన్ని పట్టించుకోకుండా తిరుగుతున్నావా చెప్పండి. ఎప్పుడు చూసినా నువ్వు, నీ ఇల్లు, నీ పిల్లలు, నీ భర్త, నీ భార్య, నీ బంధువులు, నీ పనులు, నీ ఉద్యోగం, నీ వ్యాపారం, ఏమండి ఉదయం మీరు లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయినంత వరకు ఎవరి ఆలోచనలతో మీ తలకాయ అంత నిండిపోయిందో చెప్పండి. అప్పులతో నిండిపోయిన వాళ్ళు ఉంటారు, సంపాదనలో తలకాయ నింపుకున్న వాళ్ళు ఉంటారు, పనికిరాని ప్రతి పని చేయటానికి ఊరు మీద తిరగడానికి మీ తలకాయ అంతా నింపుకొని ఉంటారు. అసలు దేవుని కొరకు ఎవరండి ఆలోచిస్తున్నారు? ఎప్పుడు తెరుస్తావా తండ్రి అని ప్రార్థనలు చేస్తున్నావు, ఎప్పుడు కూడుకుంటావా తండ్రి అని. చాలామంది తప్పిపోతున్నప్పుడు పిల్లలు వచ్చి నా దగ్గరికి కొంతమంది, ఏమండి వాళ్ళు ఈ ఆరాధన లేకపోవటం వల్ల వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతున్నారండి. చెప్పేవాళ్ళు లేరు కదా నాయన, చెప్పటానికి మనం ఉంటే వచ్చి కూర్చునేవారు, కూర్చుంటే కొంత వినేవారు, విన్నవాడు కొంత చేసేవాళ్ళు.
చెప్పాలి కదా ఎవరైనా. తప్పిపోయిన వారికి చెప్పాలి. పిల్లాడికి పాఠాలు చెప్పకపోతే వాడేం నేర్చుకుంటాడు పాఠాలు? వాడేం పరీక్షలు రాస్తాడు? వాడేం పాస్ అవ్వగండు? అతని ఎందు సంతోషం ఉండదు. అతని ఎందు సంతోషం ఉండాలంటే భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని పని అంటే భయం, భక్తి. యెహోవా యందు భయభక్తులు గలవారు తన కృప కొరకు కనిపెడతారు. దేవుని కొరకు ఎవరు కనిపెడతారు? దేవుణ్ణి ఎవరు వాదారుస్తారు? దేవుని మనసుకు గాయం కాకుండా ఎవరు చూసుకుంటారు చెప్పండి? దేవుని పిల్లలారా, లోకంలో ఉన్న వాళ్ళందరూ వాళ్ళ కోసం ఆలోచిస్తున్నారు, లోకంలో ఉన్న వాటి కోసం ఆలోచిస్తున్నారే తప్ప లోకాన్ని కలిగించిన దేవుడు, అతనికంటూ ఒక మనస్సు లేదంటే ఆత్మ, అతడు కూడా బాధపడుతున్నాడు మనందరి కోసం అనే సంగతి ఎవరు తెలుసుకున్నారు? ఎవరు చెప్పారు మనకి? నా దగ్గరకు వచ్చే పిల్లలు ఫోన్ చేస్తారు మన పిల్లలకి, డాడీ గారు ఏం తింటారు అని. నేనేం తింటానో నన్ను చూడడానికి వచ్చేవాళ్ళు ఆలోచిస్తున్నారు. దేవునికి ఏమి ఇష్టమో దేవుని గురించి ఎవరు ఆలోచిస్తున్నారు చెప్పండి? దేవుడున్నాడు, ప్రార్థన చేసేస్తావు, కాపాడమంటావు, మీరు ఒంట్లో బాగాలేకపోతే ప్రార్థన చేయండి అంటావు, రోగం వస్తే ప్రార్థన చేయండి అంటావు, కష్టాలు వచ్చే ప్రార్థన చేయండి అంటావు. ఎవరికి? ఏ దేవుణ్ణైతే నువ్వు గాయపరుస్తున్నావో, ఏ దేవుని మనసు అయితే నువ్వు అవమానపరుస్తున్నావో, కించపరుస్తున్నావో భయభక్తులు లేకుండా, ఆ దేవుడు ఎలా సంతోషపడతాడు? ప్రతిదినం కోపపడుతుంటే ఆయన ప్రతిదినం కోపపడతాడంటే, ఎన్ని కోట్ల మంది ప్రపంచంలో సృష్టి పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు పుడుతూ చస్తూ ఉన్నారే, వీళ్ళలో ఎంతమంది దేవుని కోసం భయభక్తులు కలిగి దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి దేవుని కోసం కనిపెడుతున్నారు, దేవుణ్ణి అడుగుతున్నారు, తండ్రి మీకు ఏది ఇష్టమో చెప్పండి, నీకేది ఇష్టం? కీర్తనల గ్రంథం 7:9-10 9:10-11 కీర్తన గ్రంథము 7:9-11 హృదయములను అంతరింద్రియములను పరిశీలించు నీతిగల దేవా. పరిశీలించు నీతిగల దేవుడు నీ హృదయమును అంతరింద్రియములను పరిశీలించు దేవుడు. ఏటే 700 కోట్ల మందికి నీ అందులో నువ్వున్నావా? దేవుడు కొంతమంది గురించి ఆలోచిస్తాడండి. మా గురించి ఆలోచించడాన్ని ఎవరైనా అనుకుంటున్నారు? అలా అనుకుంటే మీ పొరపాటు అండి. అలా అని మీరు అనుకుంటే మీ పొరపాటు అది. దేవుడు మా మీద దృష్టి ఉంచడండి. చాలామంది అప్పుడప్పుడు ఇక్కడ ఈ సంఘంలో ఉన్నవాళ్ళు ఆలోచిస్తుంటారు, డాడీకి ఎవరంటే ఇష్టం ఎక్కువ. ఎందుకు అలా అనుకుంటున్నారు? ఆయన అందరికీ తండ్రి. ఆయన ఎప్పుడు మన గురించి ఆలోచిస్తుంటాడు. అలాంటి ప్రేమ గల తండ్రికి ఎవరిష్టం అని అడిగితే ఎవరో ఇద్దరు ముగ్గురు పేర్లు చెప్తారు, వాళ్ళంటే ఇష్టం అండి అని. మరి పరలోకపు తండ్రికి ఎవరిష్టం? పరలోకపు తండ్రికి ఎవరిష్టం? ఆయన యందు భయభక్తులు కలిగిన వారు. ఎవరికి భయభక్తులు ఉన్నాయి? భయము భక్తి ఉంటే తల్లిదండ్రులు ఏడ, భయము భక్తి ఉంటే పిల్లలు తల్లిదండ్రులకు అనుకూలంగా బ్రతుకుతారు, జీవిస్తారు. మరి దేవుని యందు భయభక్తులు కలవాళ్ళ మీరు? అయితే ఏం చేశారు దేవుని కోసం? దేవుడు మనసును తాకారా? దేవుని కష్ట సుఖాలు అడిగారా? తండ్రి నీకు కూడా మనసు బాగులేదా? అవును. ఎవరి గురించి? నీ గురించే అన్నాడు. ఏమంటున్నాడు కీర్తనకారుడు? హృదయమును అంతరింద్రియములను
పరిశీలించు నీతిగల దేవుడా దుష్టుల చెడుతనము మాన్పుము దుష్టుల చెడుతనము మాన్పు నీతిగల వారిని స్థిరపరచుము నీతిగల వారిని బాగుచేయు యథార్థ హృదయాలను రక్షించు యథార్థ హృదయములను రక్షించు దేవుడే దేవుడే నా కేడమును మోయువాడై నా కేడమును మోయువాడై ఉన్నాడు న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును ఆయన ప్రతిదినము కోపపడు ఆయన ప్రతిదినము కోపపడు దేవుడు ప్రతిరోజు కోపం వచ్చేస్తుంది దానికి ఎందుకంటే ఏ ఒక్కరు 800 కోట్ల మందిలో ఈ రోజు ప్రపంచ జనాభా 790 కోట్లు అంటున్నారు ఈ 790 కోట్ల మందిలో ఎవరి మనసైనా దేవునికి ఇష్టానుసారంగా ఉందా ఎవరి మనసైనా దేవుని మనసు ఎలా ఉందో ఆలోచిస్తున్నారా చెప్పండి ఒక్కొక్కసారి చాలా మంది అంటుంటారు డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే ఈమె బాగుండటం లేదండి ఈ మధ్యన మానసికంగా చాలా ఇబ్బందులు పడుతుంది అన్నప్పుడు డాక్టర్ ఒకటే అంటాడు దయచేసి ఏదైనా కొద్ది దూరంగా తీసుకువెళ్ళండి మంచి ప్రదేశాల దగ్గరికి వెళ్ళి చూపించండి కొంతకాలం మర్చిపోతుంది ఆ కష్టాలన్నీ ఆ మానసిక రోగం అనేది తొలగిపోతుందని ఒక డాక్టర్ సలహా ఇస్తాడు దేవుణ్ణి ఎక్కడికి తీసుకెళ్తారు చెప్పండి ప్రతిరోజు కోప్పడిపోతున్నాడు ఆయన ఎవరి గురించి మీ గురించే ఎవరి గురించో దయ్యం గురించి కాదు దయ్యం దేవుణ్ణి ఏం చేయలేదు మన దగ్గరికి వచ్చింది ఇప్పుడు మన గురించి విచారం ఆయనకి ఎవరిని మునిగుదురానో వెతుకుతూ తిరుగుతున్నాడో జాగ్రత్తగా ఉండండి అని దేవుడు మనకు చెప్పాడు జాగ్రత్తగా ఉండండి అని చెప్పిన మాట విన్నామే తప్ప జాగ్రత్తగా మనం లేము వాడు మనల్ని వశపరుచుకున్నాడు నొరిపితే అబద్ధం ఏమండి మీకేమైనా జ్ఞాపకం వస్తుందా నోము రిప్పితే అబద్ధం నోరిప్పితే అబద్ధం అబద్ధం ఆడేవాళ్ళు ఎక్కడికి వెళ్తారని చెప్పాడు బైబిల్లో నరకం నిత్యాగ్ని దండన ఇటు అబద్ధానికేనా అబద్ధానికేనా అబద్ధానికేనండి ప్రకటన 21:8 వచ్చారు వీడు అబద్ధానికి నరకమే మనం అబద్ధం ఆడడంలో స్పెషలిస్టులు మనం ప్రతి చిన్న దానికి అబద్ధం ఆడతాం ఏమండి అది మంచిదా అండి భర్తతో అబద్ధం భార్యతో అబద్ధం పిల్లలతో అబద్ధం పిల్లల తల్లిదండ్రులతో అబద్ధం స్నేహితులతో అబద్ధం సోదరిమణులతో అబద్ధం సోదరులతో అబద్ధం 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 మాట మార్చటం అంటేనే భయంకరం దేవుని దృష్టిలో అది అబద్ధికులు అగ్ని గంధకములకు మండుచున్న గుండములో పాలు పొందుతారు అబద్ధికులు ఇదే ఫైనల్ పనిష్మెంట్ ఇదే రెండవ మరణం అబద్ధాలు ఎందుకు ఆడుతున్నారు క్రైస్తవులు అబద్ధాలు ఆడవచ్చా క్రైస్తవులు వ్యభిచారం చేయొచ్చా క్రైస్తవులు దొంగతనం చేయొచ్చా క్రైస్తవులు మోసం చేయొచ్చా మార్చుకుంటున్నామా అనే జీవితాన్ని బాప్తిస్తుం ద్వారా క్రీస్తులోనికి వచ్చిన ఎందరో సీనియర్స్ ఉన్నారు ఆనాటి నుండి ఈనాటి వరకు బాప్తిస్తం పొంది 10 ఏళ్ళైనా 20 ఏళ్ళైనా 30 ఏళ్ళైనా నీ బ్రతుకులో మార్పు లేనప్పుడు నీ యందు ఎలా ఆనందం ఉంటుంది ఆయనకి ఆయన మనసుకు నువ్వు ఎలా నెమ్మది ఇవ్వగలవు చెప్పు మానుకుంటున్నావా మానుకునే ప్రయత్నాలు చేస్తున్నావా కొనసాగిస్తున్నావా దేవుడు ప్రేమమయుడు కరుణామయుడని లోకం అనుకున్నట్టుగా నువ్వు కూడా అనుకుంటున్నావు కోప్పడే దేవుడైనా బాధపడే దేవుడైనా ప్రతిరోజు కోపపడు దేవుడైనా ప్రతిరోజు తన మనసుకు ఆనందం లేకుండా బాధపడుతున్న దేవుడైనా మత్తయి సువార్త 13:21 ఎందుకు అలా అయిపోతున్నారు ఎందుకు అలా మారిపోతున్నారు ఎందుకు అలా మారిపోతున్నారు ఎందుకు మారిపోతున్నారంటే మత్తయి సువార్త 13:21 అయితే అతనిలో వేరు లేనందున అతను కొంతకాలము నిలిచిను గాని వాక్యము నిమిత్తమై శ్రమయైనను హింసయైనను కలుగగానే అభ్యంతరపడును త్రోవ పక్కన పడిన విత్తనాల గురించి చెబుతూ మన కోసం చెప్తున్నాడు అవి
కొంతమంది బో చాలా స్పీడ్గా ఉంటారండి, బాగుంటారు, బాగా చేసేస్తుంటారు, అన్ని పనులు చాలా బాగా చేస్తుంటారు. కొంతకాలం తర్వాత వాళ్ళు కనిపించరు. ఏమైంది? వేరు లేదండి. వాళ్ళ నమ్మకమైన వారు కారు వాళ్ళు. అడవుడి ఆరంభ స్వరత్వం. ఒకప్పుడు ఎంతో భక్తిగా ఉన్న ఆమె, ఒకప్పుడు ఎంతో భక్తిగా ఉన్న ఈయన, ఏంటి ఇప్పుడు కనబడకుండా పోయారండి? ఏమైపోయారు వీళ్ళంతా? ఒకప్పుడు దేవుని పనింటి అందరికంటే ముందున్న వాళ్ళు, ఇప్పుడు దేవుని పనింటి కనబడకుండా పోయారేంటి? వేరు లేదు, తో పక్కన పడిపోయారళ్ళు. అతనిలో వేరు లేనందున వాక్యము నిమిత్తము శ్రమ గాని హింస గాని అప్పుడు అభ్యంతర పడిపోతారు. వాక్యం నిమిత్తము శ్రమ రాగానే మారిపోతావా? వాక్యం నిమిత్తం శ్రమ అంటే ఇదిగండి, ఇప్పుడు మార్నింగ్ వచ్చారు చాలా సంతోషం, ఈవినింగ్ మళ్ళీ 5 గంటలకి 3 గంటలు ఉంటాను, 5 నుంచి 6, 6 నుంచి 7, 7 నుంచి 8 రారా వాక్యం నిమిత్తం, వాక్యం విను నిమిత్తము రారా? రాలేవండి. ఎందుకు రాలేరు? శ్రమ. మరలా రావాలా? 5 గంటలకు రావాలంటే రాత్రి వంట చేసుకోవాలి కదా. మరి వంట చేసుకోవాలంటే ఇప్పుడు చర్చ నుంచి ఇంటికి వెళ్ళగానే టైం అయిపోద్ది, టైం అయిపోగానే మధ్యాహ్నం తినేస్తాం, తినగానే మరి వంట ప్రారంభించేయాలి. ఇప్పుడు మార్నింగ్ వెళ్ళొచ్చాను, బాగా అలసిపోయాను, మరి నేను ఈవినింగ్ రాలేను. వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలుగగానే అభ్యంతర పడుదురు. మీలో దేవుని ఆత్మకు ఎలా సంతోషం ఉంటా చెప్పండి? మీలో ఉన్న దేవుని ఆత్మకు ఎలా సంతోషం ఉంటుంది? ఎవరి గురించి ఆలోచిస్తున్నారు? పిల్లలందరూ ప్రార్థన చేశారు, మంచి ప్రార్థన చేశారు. దేవుడా, ఈ మృత్యుకాలంలో ప్రతి 100 సంవత్సరాలకు ఇలాంటి భయంకరమైన పరిస్థితులు వెంటాడుతూ ఉంటాయండి. భయంకరమైన పరిస్థితులు ఇవి. ప్రతి 100 సంవత్సరాలకి మనం బ్యారేజ్ చేసేవాళ్ళు, అంచనాలు వేశారు. ఈసారి వచ్చిన ఇది తరగనిది, తీరనిది, మనుషులను గుట్టలు గుట్టలు శవాలుగా పోసినది. ప్రపంచంలో అన్ని దేశాలు వీళ్ళు పేదోళ్ళు, వీళ్ళు వీళ్ళు ఉన్నవాళ్ళు అస్సలు, వీళ్ళు గొప్పవాళ్ళు వీళ్ళు పేదవాళ్ళు అస్సలు, మొత్తం లేపుకొచ్చాడు దేవుడు. గొట్టలు గుట్టలు. ఇప్పటికైనా మీ మనసు మారదా? దేవుడు ఎందుకు ఇచ్చాడు ఈ రోగాన్ని? భయం లేదు, మితిమీరిపోయారు. ఎవరికి చెప్పలేకపోతున్నాం, అందరూ ఎదురు తిరుగుతున్నారు. దేవుడంటే భయం లేదు, ప్రపంచానికి దేవుడంటే భయం లేదు. మండిపోతున్నాడు, అగ్ని పర్వతాలు బద్దలైపోతున్నాయి, మహానదులు పొంగిపోతున్నాయి, ఇల్లులు కూల్చబడిపోతున్నాయి వరదలతో, అగ్నిపర్వతం పగిలిపోయి లావా ఊరి మీదకి వచ్చేసింది, ఇళ్ల మీదకి. ఎండలు మండిపోతున్నాయి, కోల్డ్ కంట్రీస్, చల్లని దేశాలన్నీ కూడా 50 డిగ్రీల ఉష్ణోగ్రతతో చచ్చిపోయారు కొన్ని 100ల మంది. ఏం జరుగుతుంది? ప్రకృతిలో అంతరాయం కలిగింది, ప్రకృతిలో గ్లోబల్ వార్మింగ్ జరుగుతుంది, మనుషులు చేసిన పాపాలకు ప్రకృతి శాపానికి లోనైంది, ప్రకృతిని అనుభవించవలసిన నీవు ప్రకృతిని పాడు చేసుకుంటున్నావు చేతులారా. దేవుడు కోపం రాకూడదా? మరి ఇవన్నీ చూసిన తర్వాత క్రైస్తవులంగా మనకేమైనా బాధ అనిపిస్తుందా? ప్రేమ దేవుని మీద కలుగుతుందా? దేవుని కొరకు బ్రతకాలని, దేవుని కొరకు ప్రార్థించాలని, దేవుని కొరకు సేవ చేయాలని, దేవునికి ఇవ్వాలని, కష్టపడాలని దేవుని కోసం ఎవరి మనసు అయినా పరితపిస్తే దేవుని మనసుకు కాస్త ఆనందాన్ని కలిగించే వాళ్ళు అవుతారు. వాళ్ళు వేరు లేదు, సరిగా భూమిలోకి వెళ్ళలేదు వేరు, కనుక ఎండెక్కగానే ఎండిపోయింది మొక్క. కొంతమంది కొంతకాలమే బాగుంటారు, ఆ తర్వాత మరి కనిపించరు.
ఎందుకు ఈ మధ్య రావటం లేదు అని అడుగుతుంటాం చాలా మంది గురించి. ఈ మధ్య పలానా ఆయన ఎందుకు రావటం లేదు, పలానా ఆమె ఎన్ని చూడండి, మీకు తెలిసిన ఎన్నో కుటుంబాలు ఏమైపోయారు వాళ్ళంతా, వేరు లేదు, నాటబడలేదు సరిగా, మంచి నేలను నాటబడలేదు. వాక్యము మంచి హృదయంలో పడితే బాగా ఫలిస్తుంది, నిలబడతారు. దేవుని పిల్లలారా, మీ మీద కక్షా కోపం కాదు, మీరు మారాలి. మరలా మారకపోతే మరలా భయంకరమైన దినాలు రావచ్చు. మానవుడు కాపాడాడు, మనం ఎంత చెడ్డవాళ్ళం అయినా మన ఆకలి తీర్చడానికి, మన ఆరాధన జరగటానికి మీరు ఎంతమంది ప్రార్థించారో వాళ్ళందరి ప్రార్థనలకు ఫలితమే తిరిగి మనం ఆరాధనలో కూడుకోగలుగుతున్నాం దేవుని వాక్యాన్ని వినటానికి. మరి వాక్యం చెప్పకపోతే పాడైపోతారు కదా, బడుల్లో పాఠాలు చెప్పకపోతే పిల్లలే పాఠాలు మర్చిపోయారని చెప్తున్నారు ఈ కరోనా టైంలో. బడిలో పాఠాలు లేక పిల్లలు పాఠాలు మర్చిపోయారు, అలా మళ్ళా మొదటి తరగతిని చదివించాలని బాధపడుతున్నారు తల్లిదండ్రులు. అలాగే దేవుని వాక్యం అనేది లేకపోతే మీలో ఉన్న ఆకాశ వాక్యమైనా లోపల లేకుండా ఆవిరైపోతే ఇంక మీరు ఏం భక్తిగా ఉంటారు చెప్పండి. తరగతులకు రండి, వాక్యాన్ని నేర్చుకోండి, మళ్ళా వాక్యం వినలేని రోజులు వస్తాయి. చివరిగా మాట చదువునైనా ఆమోసు 8వ అధ్యాయం ఆమోసు గ్రంథం 12వ వచనం. జనులు యెహోవా మాట వెదుకు, యెహోవా మాట యెహోవా వాక్యం వెదుకుటకై, దేవుని మాటలో కొరకు వెదుకుటకై ఈ సముద్రము నుండి ఆ సముద్రానికి వెతుకుతారు, ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కు వరకు వెతుకుతారు, సంచరించదురు గాని తిరుగుతారు తప్ప అది వారికి దొరకదు. ఆ రోజు రానివ్వకండి, మరలా ఆ రోజు రానివ్వకండి. దేవుడు మిమ్మల్ని దీవించాలి.